అరకు పార్లమెంట్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి వారం అవశల్ హరి రంపచోడరంలోని పలు మండలాల్లో పర్యటించారు. మారెడుమెల్లి, వైరవరం, రంపచోడరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. బొడ్డలంక, డారగడ్డ, అల్లూరిగడ్డ, దబ్బగూడెం, గంగవాడ గ్రామ ప్రజలతో ముచ్చటించారు. గిరిజన చట్టాలు, గిరిజన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఇవన్నీ తెలిసిన నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తనను ఆశీర్వదించి అరకు పార్లమెంట్ ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. మన వాళ్ళని మీరు నిలబెడితే, ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా మన ఊరు బాగోసం ఆలోచిస్తారు. ఇది ఓటు వేసేటప్పుడు మీరు ఆలోచించాలి. నేను పూర్తి చేస్తానని మీకు తెలుసు, మనల్ని ఆలోచించండి. మన తెలిసిన వాళ్ళు మన వీళ్ళు జీడి ఎంతో ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. జీడి ఫ్యాక్టరీని కానీ మనం ఇక్కడ ఒకటి స్థాపించగలిగితే ఇక్కడ ఎంతోమంది, ఇప్పుడు నేను వెళ్ళే దారిలో అడుగుతున్న యువత డిగ్రీలు కంప్లీట్ చేసి ఉన్నారు కానీ ఉద్యోగం లేని పరిస్థితి. ఇలాంటి ఒక మనం వ్యవస్థని కానీ సంస్థని కానీ ఫ్యాక్టరీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు. యూత్గా మేము కూడా తీసుకొని కొత్త తర నాయకులు ఫ్రెండ్స్కి చెప్పండి, మనది యూట్యూబ్లో కూడా వీడియోస్ అవి ఉన్నాయి, ఏమైనా ఉంటే మీరు చూడండి. మన అందరం ఒక క్లిష్టమైన పరిస్థితిలో అయితే ఉన్నాం. మన చట్టాలని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు బట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక్కడ స్థాపించబడి ఉన్నారు. అయితే మన రోడ్లు, రవాణా సంస్థ ఇంకా అలానే ఉంది. ఇప్పుడు నేను అదే రోడ్డుపై వచ్చాను ప్రచారం భాగంగా. ఆ రోడ్డు చూస్తుంటే అరే ఇంత లోపలు ఉన్నాయి, ఏదైనా గబుక్కన అవసరం వస్తే, గబుక్కన నాకేమైనా ఆరోగ్యం పాడైతే నేను ఎలా వెళ్ళాలి అంటే, ఇక్కడ ఎక్కడ దగ్గరలో కూడా ఆసుపత్రి లేని పరిస్థితి. అండ్ ఎంతో దూరం మళ్ళీ ప్రయాణం చేయాలి. ఇక్కడ ఉన్న రోడ్డు రవాణా వ్యవస్థ ద్వారా నేను ఆ ప్రయాణం చేస్తే మధ్యలో ప్రాణాలు మధ్యలోనే కలిసిపోతాయి.